ఓం నమశివాయ. కార్తీక పురాణం 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా, దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు. కనుకనే అట్టి ప్రయాసాలు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడా సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుణ్ణి కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయితల పెట్టింది. కానీ నా దుర్బుద్ధిని నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైంది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పారు. కానా నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంత నిష్టగల వాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేవి పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనస్పూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకున్నారు. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాను ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతరచి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరిచేతుల నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోక కంటుకులను చంపితివి. కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు. కానీ చంపుటలేదు. దేవ, సురాధిసూర భూతకోటలన్నీ ఒక్కటిగా ఏకమైనను నన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసును. అయినను మునిపుంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షింపు అని ప్రార్థించుచున్నాను. నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నేను వేడుకొనుచున్నాను, శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వల్ల అతి రౌద్రకారంతో నిప్పులు గ్రక్కుచు విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర, అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇలా చేసిదిని. అంతేకాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజారని మూర్ఖులను నేను దునమాడుట నీ వెరుగుదు కదా. ఈ లోకంలో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియొక్క దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతం నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రచేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలేనని తలుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్సాలి, రుద్రతేజము. భూలోక వాసులందరినీ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయకు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసవతియకు మహేశ్వరుని తేజస్సు శక్తి కంటెను ఎక్కువైన వారిని శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు వల నీవు కానీ తురతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము. ఈ రీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండి అయినా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగిందంతయో విస్మరించి శరణార్థయ్య వచ్చిన దుర్వాసుని గౌరవించి నీవు నీ ధర్మం నిర్వర్తింపు అని చక్రాయుధం చెప్పాను. అంబరీషుడ పలుకులు ఆలకించి, నేను దేవకో బ్రాహ్మణాదులందను స్త్రీల ఎందను గౌరవం కలవాడును. నా రాజ్యంలో అందరూ సుఖంగా ఉండవలను అనేది నా కోరిక. శరణుగోరున ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు అని కోల్చారు. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. అలాంటి తేజస్రాశివి నీవు. మహావిష్ణువులో నిందితులై విరోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికిరెప్పవలే కాపాడుచున్నాను. కావున నీకివే నా నమస్కారాలు అని పలికి చక్రాయుధం పాదములపై పడను. ఆంధ్ర సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగన మునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మంచిదిని. విష్ణు స్తోత్రం 3 కాలములందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మంలో పుణ్యఫలం వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధములకు ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారి కష్టం నశించి
దుర్వాసుని రక్షించున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 28వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమశివాయ.